ఎన్నో త్యాగాలు చేసిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు నిర్వాసితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జ్ కందుల నారాయణరెడ్డి హెచ్చరించారు. వెలుగొండ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మార్కాపురం మండలం రాయవరం గ్రామంలోని ఎస్డీసీ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తూ లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. గజెట్ ప్రకారమే బాధితులకు న్యాయం చేసి అండగా నిలవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు విరమించేది లేదని హెచ్చరించారు. ఈ ప్రాంత భవిష్యత్తు కోసం త్యాగం చేసినటువంటి వెలుగొండ నిర్వాసితుల కుటుంబాలకు ఈ రోజు అన్యాయం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుండలేక రైతు సోదరులందరూ కూడా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గజెట్ లో పబ్లికేషన్ చేసింది ఒక రకంగా, ఈ రోజు వాటిని స్థిరీకరణ చేసే పద్ధతి చేస్తూ ఇష్టం వచ్చినటువంటి రీతిలో సరళీకృతంలో కాకుండా వాళ్లకు అనుకూలమైనటువంటి పేర్లను సరళీకృతం చేస్తూ మిగిలిన పేర్లను దగ్గర తీసేస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈరోజు రైతు సోదరులందరూ కూడా రాస్తారోక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. వాస్తవంగా గజెట్ పబ్లికేషన్ లో 1 నుంచి 300 కుటుంబాలకు న్యాయం చేస్తామని ఫస్ట్ అని చెప్పి వాళ్లను స్థిరీకరణ చేస్తామని చెప్పి చెప్పినటువంటి వీళ్ళు ఈరోజు అలా చేయకుండా సుమారు 168 పేర్లను ఆ 300 కుటుంబాల్లో తొలగించి రైతులు పట్టగొడతా ఉన్నారు. ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తా ఉన్నారు. తక్షణమే ఈ అధికారులను సస్పెండ్ చేయాలి. ప్రాణ త్యాగాలన్నీ లెక్క చేయకుండా ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత రైతు సోదరుల కోసం అన్ని త్యాగాలు చేసి సమాధులు వదులుకొని, పూర్వీకుల యొక్క సమాధులు వదులుకొని, పోతే పెద్ద పెద్ద ఆస్తులు వదులుకొని అన్ని వదులుకొని వస్తా ఉంటే వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళకు కూడా న్యాయం చేసే పద్ధతిలో కాకుండా ఇష్టం వచ్చినట్టు అధికార పార్టీ నాయకులు వాళ్ళు చెప్పిన సిఫార్సుల మేరకు రోడ్ చేస్తూ రైతులకు ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణము విరమించాలా. సీరియల్ ప్రకారం గజెట్లో ఏదైతే సీరియల్ ప్రకారం ఉందో ఆ సీరియల్ ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చేయని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాల కార్యక్రమం విరమించేది లేదు. ఎందుకంటే ఇది ఈ రోజు పోగొట్టుకుంటే మేము వాళ్ళకి లక్షల సందాలు ఇవ్వలేం, లంచాలు ఇవ్వలేం, లక్షల డబ్బులు ఇవ్వలేం. ఈరోజు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటే, ఇంత త్యాగాలు చేసి మేము చేస్తున్నటువంటి ఇన్ని కుటుంబాలకు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు లేవు.